मंजुला फैशन एला फ्रेंड्स बहुनारा ने चला बहुना नैन कोई क्वेश्चन की आंसर से अक चाल रोजल रिपीटेड वस्म क्वेश्चन अभी नैन कामेंटेस क्या वीडियो अभी सपरेटे विवर अर्थम हो कोई डाउट्स अभी क्लियर चेदाजु वीडियो अभी शूटना दा तो चाल मंद फेस पै उ हेर रिमूव चुस्काली अका रेमडी चूपे सो रेमडी चूपा अलागे रेमडी चुस्कने वालू अंत को मे डन सो इंटेकने वाट तो सैड एफेक्ट्स एक्वेमोनी अनवा चाल मंदर यूट्यूब वेवनी तपड़ वस्तू उ आलोचे वालू चाल मंदर सो चाला मंदी उंटार कदा सो अलांटि वाल्ल कोसम मनं बयट प्रोडक्ट तीसुकोच्चुकोनी फेस पै उंडेटटुवंटि हेयर नि एला रिमूव चेसुकोवालन्नदि कूडा चूपिस्तानु चूडंडि ई रोजु सो फस्ट वस्तुन्न क्वेश्चन एंटि अंटे एक्कुवगा नन्नु अडिगेदि मग्गम मंचाल गुरिंचि अडुगुतुन्नारंडि मग्गम मंचाल अन्नदि एक्कडा दोरकट्लेदक्क माकु मेमु एं चेयालो अर्थं अवट्लेदु अनि चेप्पेसि चाला वरकु इदि कामेंट्स लो वस्तुंदंडि सो मग्गम मंचाल अन्नदि मनकि रेडीमेड गा अयिते अवि दोरकवंडि अभी मन चेपन सो रीपर् दुरकता है कदा मन की री सो बैठ मन की वुड वर्क जो चूँगी वुड वर्क जरगे प्लेस कंपलसरी वाल दीपर्स अभी उठाएन सो वाट मन सैजेस उड़ा कि ने वीडियो असा ये सैजो पी मन मंच तैयार चेपाली सो आ वीडियो को संबंधी लिंक ना डिस्क्रिपन सारी आ वीडियो चेक क्लियर अर्थम हो अभी एपड़ना सर मन चेपाली रेडीमेड असल दरको मग्ग मंच अभी मनमेंटे ये सैज कावाले आ सैजन मन चेपा बैठ दोरके मंचे ब्लौज भी दरकता उठाई सो मे अड्रस नैन हईदराबाद चार्मिनार दर गाजुला कदा मार्केट सो अक्कड़ा गाजुलम्मे मार्केट दग्गर इवी मग्गम मंचालु इनपवी स्टैंड्स लागा पेट्टेसि अम्मुतुन्नारु इंट्रेस्ट उन्नट्लयिते अक्कडिकि वेल्लंडि अडुगुतू वेल्लंडि अड्रस नाकु कूडा करेक्ट गा तेलियदु गानी चार्मिनार सैड वेल्लि लोपलिकि वेल्लालि लोपलिकि वेल्लिन तर्वात मनं अक्कड मग्गम मंचालु एक्कड दोरुकुतायनि चेप्ते अडिगिते अड्रस अनेदि खच्चितंगा चेप्तारु सो नेनु कूडा ఎందుకు వెళ్ళాను అక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కనిపించాయి కానీ నా నేను వేసేటటువంటి మంచాలు అయితే కాదండి అవి చాలా పెద్దగా ఉంటుంది సో నేను కూడా ఒక మంచం అన్నదైతే తెచ్చుకున్నాను ఆ మంచం నేను ఆ మంచం గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను ఆ మంచాన్ని చూపిస్తే మీకు ఇలాంటి మంచం అన్నది మీకు అర్థమవుతుంది సో నేను వాడేటటువంటి మంచమే మీకు కావాలి అనుకుంటే అవి మాత్రం కంపల్సరీ చేయించుకోవాలండి మనము కార్పెంటర్స్ ని పిలిపించుకొని చేపించుకుంటేనే మనకు అవైలబుల్ గా ఉంటాయి లేదంటే గనక అవి బయట దొరికే ఛాన్స్ లేదన్నమాట సో ఇంకోటి ఏంటి అంటే పింపుల్స్ ఎందుకు వస్తాయి అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో పింపుల్స్ అన్నవి బాడీలో ఎక్కువ హీట్ ఉంటే కూడా వస్తుందండి బాడీలో ఎక్కువ హీట్ అన్నది ఉండకూడదు సో మనం బాడీ ఎక్కువ హీట్ ఉంది అంటే గనక మనం బాడీ హీట్ ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలంటే చల్లగా ఉండే పదార్థాలను తినడం గాని తాగడం గాని అంటే చల్లగా ఉండే పదార్థాలు తినడం అంటే మన బాడీకి కూల్ నిచ్చే పదార్థాలు అంటే ఇవి ఏమంటారు సబ్జ సీడ్స్ ని వాటర్ లో వేసుకొని తాగండి అది చాలా చలువ అలాగే కలకండ తాగండి కలకండ కూడా చాలా మంచిదండి అలా మన బాడీకి ఏవైతే ఏ ఫుడ్ తింటే మనకి బాడీకి కూల్ గా ఉంటుంది అన్న ఐటమ్స్ చూసుకొని మనం అవి తిన్నట్లయితే గనక మన బాడీ అన్నది కూల్ అవుతుంది ఇంకొకటి డాండ్రఫ్ డాండ్రఫ్ ఉంది అంటే కూడా కంపల్సరీ పింపుల్స్ అనేవి వస్తాయండి డాండ్రఫ్ ఉన్న ఆయిల్ స్కిన్ ఉన్నా కానీ ఖచ్చితంగా వస్తాయి సో మనకి ఎక్కడైనా సరే ఇలా పింపుల్ అయిందంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే పింపుల్ అయింది బా ఇక్కడ పింపుల్ అయింది ఇక్కడ పింపుల్ అయింది అని చెప్పేసి ఇక్కడ అనేసి ఇక్కడ అంటూ ఉంటాం అన్నమాట సో అలా అస్సలు అనకూడదు ఆల్రెడీ నేను వీటి గురించి ఇంతకుముందుకు ఒక వీడియోలో చెప్పాను సో కొత్త వాళ్ళు అయిండొచ్చు అందుకే డౌట్ అన్నది వస్తూ ఉంటుంది కదా సో మనకి పింపుల్స్ తగ్గాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పింపుల్ అయిన ప్లేస్ లో అస్సలు ఇలా టచ్ చేయకండి ఒకవేళ మీకు పింపుల్స్ తగ్గాలి అంటే గనక పసుపు దొరుకుతుంది కదా మనకి ఇంట్లో పసుపుని కొంచెం రోజ్ వాటర్ గాని నార్మల్ వాటర్ గాని వేసి కొంచెం తడి చేసుకొని ఆ పింపుల్ అయిన ప్లేస్ లో పెట్టండి అలా పెడుతూ ఉంటే మీరు రెగ్యులర్ గా పెట్టినట్లయితే గనక తగ్గే ఛాన్స్ ఉంటుంది మాక్సిమం పింపుల్స్ అయ్యే వాళ్ళు తినకూడని వస్తువులు చెప్తాను జాగ్రత్తగా వినండి ఆయిలీ ఫుడ్ అస్సలు తినకూడదండి చాలా తగ్గించాలి అలాగే నెయ్యి ఎక్కువగా తినకూడదు మీగడలు తినకూడదు వెన్న తినకూడదు సో ఇలా మనకి ఫ్యాట్ కి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ చాలా వరకు తగ్గించాలి ఆ ఆయిల్ అంతా కూడా మన ఫేస్ లోకి వచ్చేసి
ఫేస్ పైన ఉండేటటువంటి పింపుల్స్ ని ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి పింపుల్స్ అయ్యే వాళ్ళు ఆయిలీ ఫుడ్ ని తగ్గించడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటి అంటే మనము పసుపు ఉంటుంది కదా పసుపు పెరుగు రెండు మిక్స్ చేసి కూడా పింపుల్ పైన పెట్టుకోవచ్చు సో అలా పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం మంట అనేది తగ్గుతుంది లేదు అంటే గనక మనం ఇంట్లో వంటలకు యూస్ చేసేటటువంటి చెక్క దొరుకుతుంది కదా అది ఏమంటారు దాల్చిన చెక్క దొరుకుతూ ఉంటుంది కదా సో దాన్ని నూరి మనం తేనెలో కలిపి పెడితే నైట్ టైమ్స్ పెట్టినట్లయితే అది పింపుల్ ఉన్న చోటనే పెట్టండి పింపుల్ ఉన్న చోట పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పింపుల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియాని చంపేసి దగ్గరికి ఇలా లాగుతుంది ఇలా స్కిన్ ఇలా లాగేటప్పుడు మనకి బాగా పెయిన్ వస్తుంది మంట కూడా పుడుతుంది సో అప్పుడు మనం రబాగబా చెడిపేయకూడదు అనమాట సో అలా చెడిపేస్తే రిజల్ట్ అన్నది ఉండదు సో పింపుల్ ఉండే ప్లేస్లో మాత్రం పెట్టేసి కొంచెం నొప్పి ఉంటుంది భరించండి అలా రెగ్యులర్గా చేసినట్లయితే ఖచ్చితంగా పింపుల్స్ మొత్తం కూడా పోతాయండి సో ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ల గురించి అడుగుతున్నారు సో మగ్గం వర్క్ బ్లౌజ్ల గురించి ఏమని అడుగుతున్నారంటే మీరు బ్లౌజెస్కి డ్రాయింగ్ ఎలా వేస్తున్నారు అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో నేను డ్రాయింగ్ చేసినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ట్రేస్ ఎలా ఎత్తుతాను అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి సో ఒకసారి బ్యాక్ వెళ్ళి కొత్తగా చూసే వాళ్ళైతే కనుక బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో కంపల్సరీ ఈ వీడియోస్ అన్నీ చేశాను నేను సో అవన్నీ ఎక్కడున్నాయో నాకు కూడా తెలియదు నేను కూడా మళ్ళీ లోపలికి వెళ్ళి ఎత్తుకాలి అంత టైం నాకు ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను ట్రేస్ ఎత్తుకొని నేను డిజైన్ అనేది చేస్తాను కొన్ని కొన్ని నేను ట్రేస్ ఎత్తకుండానే డిజైన్ చేస్తూ ఉంటాను అన్నమాట సో నాకు ఏ డిజైన్ వస్తుందో దాన్ని బట్టి ట్రేస్ ఎత్తుకునే డిజైన్ అయితే ట్రేస్ ఎత్తుతాను కంపల్సరీ ట్రేస్ ఎత్తకుండా చేసేటివైతే ట్రేస్ ఎత్తకుండా చేస్తూ ఉంటాను అన్నమాట సో మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి మన వీడియోస్ చెక్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీ డౌట్ అన్నది క్లియర్ అవుతుందండి సో మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్స్ గురించి అడుగుతున్నారు కదా స్టిచ్చింగ్స్ అయితే నేను చేయలేనండి స్టిచ్చింగ్స్ వీడియోస్ పెట్టడానికి నాకు అస్సలు కుదరట్లేదు ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఉండి పెడదాంలే అని చెప్పేసి అనుకుంటే ఇంట్లో పనితోనే సరిపోతుంది రెండు ఛానల్స్కి నేను వీడియో షూట్ చేసుకోవడానికి టైం సరిపోతుంది అనమాట సో వీడియో కటింగ్ అంటే కంపల్సరీ నేను చేయలేను సో ఏమనుకోకండి మీకు ఒకవేళ టైలరింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక భారతి లేడీస్ టైలర్ అనే ఛానల్ ఉంది ఆ ఛానల్కి వెళ్ళండి తను స్టిచ్చింగ్ సూపర్గా చేస్తుంది అలాగే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో మీరు ఒకసారి ఆ ఛానల్ని అయితే చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక డౌట్ ఏంటి అంటే ఫేస్ పైన ఉండే హెయిర్ని రిమూవ్ చేసుకోలేకపోతున్నామక్క ఎంత చేసినా వస్తూనే ఉంది అది అని చెప్పేసి అంటూ ఉన్నారండి సో అది మనకి తొందరగా అయితే పోదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది మనం ఒకసారి ఇప్పుడు ఒకసారి చేసినంత మాత్రాన రెమెడీ చేసినంత మాత్రాన మొత్తం ఒకసారి పోతుంది రెండోసారి రాదు అనే ఛాన్స్ అయితే ఉండదు మనం రెగ్యులర్గా చేస్తూ 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 ఉంటే ఆ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు ఏదైనా సరే ఒక్కసారి చేస్తే పోదండి మనం చేస్తూ 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 ఉంటేనే మనకి ఆ రిజల్ట్ అన్నది తెలుస్తుందని నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా అయినా కూడా మన ఫ్రెండ్స్కి అందరికీ డౌట్ వస్తూనే ఉంటుంది సో సహజమే అండి డౌట్ రావడం తప్పేం కాదు అది సో పర్లేదు మీరైతే నేను చెప్పినటువంటివి చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే కొంచెం నిదానంగా రిజల్ట్ అన్నది ఉంటుంది ఒకసారి రెండుసార్లు చేసేస్తే మాకు రిజల్ట్ ఏదని అంటే ఇంకా నేను కూడా ఏం చేయలేను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫేస్ పైన మనం బయట తీసుకొచ్చుకునే ప్రోడక్ట్స్ బయట క్రీమ్స్ కానీ లేదా మనకి ఫేషియల్స్ కానీ అలా ఏదైనా ఫేస్ పైన అప్లై చేసుకునేటటువంటి క్రీమ్స్ మనకి బయట అవైలబుల్గా ఉంటాయి కదా సో వాటిని తీసుకొచ్చుకుంటే ఎలా యూజ్ చేయాలి వాటిని యూజ్ చేయటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అన్నది చెప్తాను ఈరోజు నేను ఈరోజు వచ్చేసి నేను మీకు చార్కోల్ మాస్క్ గురించి చెప్పబోతున్నానండి చార్కోల్ మాస్క్ ఇది బ్లాక్ అన్నమాట సో ఇది వచ్చేసి మనకి పీల్ మాస్క్లోనే చార్కోల్ మాస్క్ పీల్ మాస్క్ మనకి ఎల్లో కలర్లో దొరుకుతుంది కదా ఫేస్ని షైనింగ్ చేస్తుంది అలాగే ఫేస్ పైన ఉండేటటువంటి ఆయిల్ని తీసేస్తుంది ఫేస్ని మంచి గ్లో అన్నది ఇస్తుంది కదా సో అలానే ఇది వచ్చేసి చార్కోల్ మాస్క్ వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా సో ఈ చార్కోల్ మాస్క్ వచ్చేసి మన ఫేస్ పైన ఉండేటటువంటి ట్యాన్ని తీసేస్తుంది ట్యాన్ని తీసేస్తుంది అలాగే మన ఫేస్ పైన ఉండేటటువంటి హెయిర్ని కూడా రిమూవ్ చేస్తుందండి అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈ చార్కోల్ మాస్క్ అన్నది సో ఇది మనం అప్లై చేసి డ్రై అయ్యేంత వరకు పెట్టుకొని తీసినట్లయితే ఖచ్చితంగా మనకి ఎక్కడైనా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది సో మీకు డౌట్ ఉన్నట్లయితే నేను మీకు ఈరోజు నేను అప్లై చేసి ఆ హెయిర్ ఎలా వచ్చింది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో ఇది మనకు ఫేషియల్ లాగా కూడా బాగా యూజ్ అవుతుందండి సెన్సిటివ్
సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళు అస్సలు అప్లై చేయొద్దు ఎందుకంటే ఇది మాస్క్ తీసేటప్పుడు పెయిన్ వస్తుందన్నమాట సో ఆ పెయిన్ తట్టుకోలేరు తట్టుకునే కెపాసిటీ ఉండే వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలో చూసేద్దాం పదండి ఆగండి ఆగండి చూసే కన్నా ముందు ఒక విషయం ముందు చెప్తాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ కూడా ఈవినింగ్ 7కి వస్తుంది డైలీ ఈవినింగ్ 7కి మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ని చూడటం వల్ల మీకేం బెనిఫిట్స్ ఉంటాయని మీరు అనుకోవచ్చు కదా సో మన ఛానల్ని చూడటం వల్ల మీకు మగ్గం వర్క్లకు సంబంధించి శారీ కుచ్చులకు సంబంధించి బ్యూటీ టిప్స్కి సంబంధించి ఇంకా ఏవైనా కొత్త కొత్త చిట్కాలు మీరు తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో డెఫినెట్గా ఉంటుంది సో అందుకోసమైనా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోరు కదా ఇప్పుడైతే లేట్ చేసేకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి ఈవినింగ్ 7కి వీడియో వస్తుంది ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి అన్నది చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇది అప్లై చేసేటప్పుడు కొంచెం థిక్గా అప్లై చేసుకోవాలి నేనైతే ఫస్ట్ మీసాలు పెట్టేసుకుంటున్నాను కదా నిజంగా మీసాలు పెట్టుకున్నట్టే ఉందండి సో ఇక్కడ లిప్స్ నుంచి స్టార్ట్ చేశాను నేనైతే మొత్తం మనం ఫేస్ అంతా అప్లై చేసేటప్పుడు కొంచెం థిక్గా అప్లై చేయండి థిక్గా ఉండటం వల్ల మనం ఇది తీసేటప్పుడు ఈజీగా వస్తుంది మరి పతలాగా కనుక మీరు పూసినట్లయితే ఏమవుతుందంటే విరిగిపోతుంది అనమాట అక్కడక్కడ తుంటలు తుంటలు అయిపోయి ఊడిపోతుంది అలా ఊడిపోయినప్పుడు మన ఫేస్ పై ఉండేటటువంటి హెయిర్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో ఇంకా మన ఫేస్ పైన ఏదైనా ఏమంటారు బ్లాక్ స్పాట్స్ వైట్ స్పాట్స్ అట్లాంటివి ఉంటాయి కదా నోస్ పైన సో అవి కూడా వచ్చేస్తాయండి మీరు ఇప్పుడు ఇది తీసిన తర్వాత కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఇలా అప్లై చేసిన తర్వాత ఇది మొత్తం కూడా మనం ఒక డ్రై అయ్యేంత వరకు అంటే 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ డ్రై అయ్యేంత వరకు ఆరనివ్వాలన్నమాట ఇది వచ్చేసి మనకి కొంచెం పెట్టుకున్న తర్వాత కళ్ళకి ఏమంటారు కొంచెం జిమ్ అన్నట్టుగా అనిపిస్తుంది సో ఏం టెన్షన్ ఏం పడకండి సో ఇది ఆరిన తర్వాత ఇలా తీస్తుంటే మొత్తం వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో సో ఇలా మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఇలా వచ్చేటప్పుడు మన ఫేస్ పైన ఏవైనా ఉండేటట్టు మొత్తం దీనికి వచ్చేస్తాయండి మనకు కనిపించవు కదా అవన్నీ కూడా మనకి నీట్గా దీని మీద కనిపిస్తాయి చూడండి అందుకే నేను ఇది 1 మంత్కి ఒకసారి అప్లై చేస్తూ ఉంటానన్నమాట సో రెగ్యులర్గా వేసుకోకూడదండి ఇది 1 మంత్కి ఒకసారి వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ కూడా ఇంకా చేయలేదు సో నేను చేయకుండానే చూపిస్తాను మీకు తర్వాత మీరు సోప్ అలాంటిది ఏమి యూజ్ చేయొద్దండి చూడండి చెంప పైన ఆరనందుకు కొద్దిగా అతుక్కొని ఉంది సో మొత్తం డ్రై పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి సో చూసారు కదా హెయిర్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో మన నోస్ పైన ఉండేటటువంటి హెయిర్ అంతా కూడా వచ్చేసింది చూడండి నోస్ పైన చిక్స్ పైన అలాగే హెడ్ పైన ఉండేటటువంటి హెయిర్ మొత్తం కూడా వచ్చింది ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీకు సో ఇది మనకి పింపుల్స్ రాకుండా ఉండటానికి కూడా ట్రై చేస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి పింపుల్స్ ఉండే వాళ్ళు అసలు ఈ ప్యాక్ అన్నది అసలు యూజ్ చేయకండి పింపుల్స్ అసలు పెయిన్ వచ్చేస్తాయి నార్మల్ స్కిన్నే పెయిన్ వస్తుంది అలాంటిది పింపుల్ స్కిన్కి ఇంకా పెయిన్ ఉంటుంది సో పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళు అస్సలు అప్లై చేయకండి సో మనకు లిప్ పైన ఉండేటటువంటి హెయిర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ట్యాన్ మొత్తం కూడా తీసేస్తుందండి ఫేస్ షేయల్ చేయించుకున్నంత గ్లో అన్నది మనకు కనిపిస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా నా ఫేస్ నేను ఇంకా ఫేస్ వాష్ కూడా ఏం చేయలేదు సూపర్గా వచ్చింది కదా సో ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం